నీలపేట వద్ద ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన జెట్టితోనే మసికార గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మసికార ఐక్యవేదిక అధ్యక్షుడు కోమర దేవరాజు అభిప్రాయపడ్డారు. బుధవారం ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మసికార గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. జీవనోపాధి లేక ఈ ప్రాంత మసికారులు ఇలా ప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జిట్టి నిర్మిస్తే ఈ ప్రాంత మత్స్యకారులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ పొరుగును ఉన్న నువ్వుల రేవు గ్రామస్తులు నిర్మాణానికి అభ్యంతరం చెప్పడం సరికాదని హితవు పలికారు. జెట్టి నిర్మిస్తే ఈ ప్రాంతంలో మత్స్య సంపదని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ సంబంధిత చిరు పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వాళ్ళకి తరిమి కొట్టాలి, కోర్టు మాత్రం మనం కొనసాగించాలి. ఇది మాత్రము మన మత్స్యకారులు అందరం కూడా వెనకంజి వేయకూడదు. ఈ శ్రీకాకుళం జిల్లాలో 104 గ్రామాలు ఈ మత్స్యకార బిడ్డలు ఉన్నాము. కానీ ఈ శ్రీకాకుళంలో ఏ పోర్టు జెట్టి ఇంతవరకు లేదు. అయితే మనకి ఇంకో విషయం ఏంటంటే చాలా స్థలాలు కూడా గవర్నమెంట్ మనకి ఈ తీర ప్రాంతం ఉన్నాయి. మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి జెట్టి నిర్మాణ పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని వాటిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ ప్రజలకు తెలియాలనేటటువంటి సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏంటంటే మత్స్యకారుల ఐక్యవేదిక పిలుపు మేరకు జరుగుతూ ఉంది. మత్స్యకారుల ఐక్యవేదికలో ఉన్నటువంటి సభ్యులు ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలంతా ప్రతి గ్రామం నుండి వచ్చేసినంత వరకు అందరికీ పేరు పేరున మత్స్యకార ఐక్యవేదిక శిరస్సు ఉంచి నమస్తుమాంజలి తెలియజేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలారా, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే జట్టి నిర్మాణంపై ఈ సమస్య వచ్చింది. చాలా సంవత్సరాల నుండి మత్స్యకారులు సముద్రం మీద ఆధారపడి జీవనం చేస్తున్నాం అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదో తెల్లవారుతున్నాము, అర్ధరాత్రి ఏంటంటే వేటకెళ్తున్నాము, సముద్రంతో పోరాడి మత్స్య సంపద ఏంటంటే తెచ్చుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాము. కానీ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు, సముద్రం నుండి బయటకు వచ్చేటప్పుడు మనం ప్రాణాలని తెగింపు చేసి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు మన ప్రాణాలు పోయే పరిస్థితి, సముద్రం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ కెరటాల మధ్య మన ఆస్తులు మన ప్రాణాలు వదిలేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులు, రాజకీయ నాయకులకు, అలాగే మత్స్యకారుల ఐక్యవేది పెద్దలకు, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి